బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చంద్రబాబు ఎన్టీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. చంద్రబాబు లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్టీఆర్ అమర రహే అంటూ నినాదాలు చేశారు. మరి చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉండిపోయినటువంటి విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు న్యాయస్థానం, మేము మొదటి నుంచి చెప్తున్నాం, న్యాయస్థానం న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుంది తప్ప ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంది. ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది 4 వారాలు తర్వాత పర్మనెంట్ బెయిల్ గురించి ప్రయత్నం చేస్తాం. క్వాష్ గురించి, అసలు కేసే లేకుండా క్వాష్ గురించి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ శుభ సమయంలో మరి కేక్ కట్ చేసి మరి మన్నుకున్న సామాను పేల్చి పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారికి చేసి ఒక పండగ వాతావరణం ఈ పార్టీ ఆఫీస్ దగ్గర జరుపుకుంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మాకు సహకరించినటువంటి మీడియాకు కానీ ప్రజలకు కానీ, కలిసి వచ్చినటువంటి మద్దతు ఇచ్చినటువంటి జనసేన పార్టీకి కానీ, ఇతర సామాజిక సంస్థలకు కానీ అందరికీ కూడా మా వెంట కష్టకాలంలో మా వెంట ఉన్నందుకు మరొక్కసారి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.